ప్రిలారా మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చ్ పదకొండు గురువారం నేటి మన ధ్యాన లేఖనాలు కీర్తనల గ్రంథం యాభై కీర్తన మూడో వచనం నాకు భయము దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అలాగే యాభై ఐదవ కీర్తన పదిహేడో వచ్చిన సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించచ్చు మొర్రపెట్టుకుందును ఆయన నా ప్రార్థనను ఆలకించను వ్యాఖ్యానాంశం అనుదిన నడుపుదల కొరకు ప్రార్థించే అలవాటు డేవిడ్ ఫెరాగట్ అమెరికా నౌకాదళం మొదటి అడ్మిరల్ అమెరికా నౌకాదళ అకాడమీ చాపెల్లో ఆయన జ్ఞాపకార్థం ఒక కిటికీ గాజు పలక మీద దేవుడు నా నాయకుడు అను అతని వ్యక్తిగత నినాదాన్ని వ్రాసి ఉంచాడు ఆ ఫరాఘట్ కిటికీపై పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో జరిగిన ఒక యుద్ధ దృశ్యాన్ని చిత్రీకరించారు ఆ యుద్ధం జరగడానికి ముందు రాత్రి ఫరాఘట్ దేవుని మీద నమ్మకం ఉంచుతూ బైబిల్ చదవటానికి ప్రార్థించటానికి తన ఓడ అధికారులందరినీ తన గదికి పిలిపించాడు నేను సముద్రంలోనికి వెళ్తున్నాను దేవుని ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్పి వ్రాసి ఉంచాడు రోజు యుద్ధం చూడటం కోసం ఓడ పైభాగాన్ని పగలుగొట్టి చూస్తే తమ ఓడ మందు గుండు పెట్టిన ప్రాంతంలో అతి ప్రమాదంలో ఉందని తెలుసుకొని తమ భద్రత కోసం దేవుని ప్రార్థించాడు ప్రార్థన నడుపుదలను గురించిన నాటకీయ కథలు ఎప్పుడూ స్ఫూర్తిని కలిగించేవిగానే ఉంటాయి ఇవి ప్రార్థనలు వినే దేవునికి మనం ప్రార్థించాలని మనకు జ్ఞాపకం చేస్తాయి అంతేగాక ఆయన విని మనకు సమాధానం ఇస్తాడనే నమ్మకాన్ని కలిగిస్తాయి మనం ప్రమాదంలోనూ కష్టంలోనూ ఉన్నప్పుడు ప్రార్థించడం ఎంతమాత్రం తప్పు కాదు అంతేకాదు ఫరాగట్ వలె ప్రతిరోజు ప్రార్థించడానికి దేవునిపై ఆధారపడటానికి నేర్చుకోవాలి కీర్తనాకారుడు దావీదు తనకు భయం కలిగినప్పుడు దేవునికి ప్రార్థిస్తానని వ్రాశాడు అంతేకాదు ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థిస్తానని వ్రాశాడు ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు దానియలు ఆసక్తిగా ప్రార్థిస్తాడు విచిత్రం ఏంటంటే ప్రార్థించే ఆయన అలవాటును గురించి ఆయన శత్రువులకు కూడా బాగా తెలుసు ఆత్మలో ఆవేదన పొందుతున్న హన్న చేసిన ప్రార్థన దేవునితో ఆమెకు ఒక సుదీర్ఘకాల సహవాసం ఉందని తెలుస్తుంది ఈ విషయం ఆమె ప్రార్థనలోని తీవ్రత వల్ల ఆ తర్వాత ఆమె స్థుతి వల్ల నిరూపించబడింది మన దైనందిన అనుభవాల్లో తరచుగా మనం చేసిన ప్రార్థనలు మనల్ని విశ్వాస దృక్పథం కలిగి ఉండేలా చేస్తాయి చిన్న చిన్న విషయాలను ప్రార్థనలో ఉంచటం చిన్న చిన్న ఆనందాలకు దేవుణ్ణి స్థుతించటం వల్ల మనం మన జీవితంలో చక్కని ప్రార్థనా మార్గాన్ని స్థాపించిన వారం అవుతాం అప్పుడు మనకు ఒక అత్యవసరం ఏర్పడినప్పుడు మనం ఒక తండ్రి దగ్గరకో లేదా ఒక స్నేహితుని దగ్గరకో వెళ్ళినట్టు ప్రార్థనలోకి వెళ్తాం سهودر ستيفن كامبل شوفو مالطه ونراقب